ఈ కార్తీక పుణ్యం రోజు ప్రతి ఒక్కరూ 365 వత్తుల దీపారాధన అయితే చేయండి ఫ్రెండ్స్. కష్టం అనుకోకుండా చేయండి. అలా చేయడం వల్ల మనం సంవత్సరం మొత్తంలో ఏ రోజు పూజ చేయకపోయినా ఆ రోజు అలా దీపం పెట్టడం వల్ల మనకి సంవత్సరం పెట్టని ప్రతిఫలం అయితే ఈ ఒక్క రోజులో లభిస్తుంది. మన పెద్దవాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి సత్యమే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి మీరు పాజిటివ్గా థింకింగ్ చేసి ప్రతిదీ నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి మంచి దారిలో వెళ్ళడానికి ట్రై చేయండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం భూమిపైనకి వచ్చింది మంచి విషయాలు నేర్చుకొని మంచి దారిలో వెళ్ళడం కోసమే అన్నమాట. చెడ్డ దారిలో వెళ్తే అదే దారిలో వెళ్తాం అనేది నా ఒపీనియన్. మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఒపీనియన్ అని కాదు, మీరు ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారంటే మీ మైండ్ సెట్ అనేది అదే విధంగా వెళ్తూ ఉంటుంది. నెగిటివ్ ఆలోచిస్తూ ఉన్నారంటే అదే విధంగా వెళ్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నేను ఈ విధంగా చెప్పాను కదా, అబ్జర్వ్ చేయండి ఎవరినైనా. అలా మనం చెప్పినా కానీ వాళ్ళు వినే స్థితిలో ఉండరన్నమాట, నెగిటివ్ ఆలోచించేవారు. అలాంటి వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేసుకోకూడదు అనేది నా ఒపీనియన్. వాళ్ళని మార్చాలంటే మనం వాళ్ళ దారిలోకి వెళ్తామనేది నా ఫీలింగ్ అన్నమాట. అందుకే మనం ఏ దారిలో వెళ్తున్నామంటే ఆ దారిలో వెళ్తామనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని దుష్టుని ఎప్పుడూ దూరంగా ఉంచాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు అనేది నా ఒపీనియన్ అన్నమాట. ఈ కార్తీక మాసంలో ఇలా పూజ చేయడం వల్ల ఇలాంటి ప్రతిఫలం ఎలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇది నా అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. నేను ప్రతిరోజు పూజ అయితే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల ఇలాంటి స్థితికి వచ్చానని నేను అనుకుంటాను. ఇలాంటి స్థితి కంటే డబ్బు సంపాదించడమే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. మనసు ప్రశాంతంగా ఉండాలి, కుటుంబంలో ఉండే వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరం కోరుకునేది అదే కదా, ప్రతిరోజు సంతోషంగా ఉండాలి. మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మన పని అనేది సక్సెస్ కావాలి. అలాంటివే కదా మనం కోరుకుంటూ ఉంటాం. మన మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం ఫ్రెండ్స్. మనం ప్రశాంతంగా లేకపోతే ఏం చేయలేము అనేది నా ఫీలింగ్ అన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు అయితే మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. దీపదానం కూడా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కార్తీక పుణ్యములోపే కాకుండా మళ్ళీ వచ్చే అమావాస్యలోపు కూడా కార్తీక పుణ్యం ఉంటుంది కాబట్టి అప్పటి వరకైనా సరే దీపదానం చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, మన పెద్దవాళ్ళు చేసిన కర్మ ఫలాలు కానీ మనం తెలిసి తెలియకుండా ఏవైనా పాపాలు చేసినా కానీ ఈ కర్మ అనేది పోతుంది. ఇది నేను ఓంకారం డైలీ ఫాలో అవుతూ ఉంటానని చెప్పాను కదా. గురుగారు ఇలాంటి విషయాలు అయితే ప్రతిరోజు చెప్తూ ఉంటారు. అవన్నీ నేను వింటూ ఉంటాను కాబట్టి అవన్నీ నేను తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా తెలుసుంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం యూట్యూబ్ ఫ్యామిలీ అంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వాలి అని అంటూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక కుటుంబంలా ఎలా ఫీల్ అవుతామో, మనం ఛానల్ స్టార్ట్ చేసామంటే మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ లాగా మనం ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవుతేనే కదా మన విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నా వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వీడియో అయితే ఆన్ చేసుకొని చూడొచ్చు అన్నమాట. ఇప్పటి వరకు నా వీడియో ఎవరైతే చూసారో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇలాగే నా వీడియోస్ అనేటివి చూస్తూ ఉండండి, మీ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. సరే అయితే బాయ్ ఫ్రెండ్స్.